ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదగగలమా నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఏం లాభం చేపలు రాత్రింబ వల్లు నీళ్ళల్లో ఉన్న వాటి వాసన పోదు కదా అన్నీ అనుకున్నట్లు జరగవు జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడు అసంతృప్తి బాధే ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇదే జీవితం త్వరగా ఫలితం ఇవ్వడం లేదని దేనిని మధ్యలో వదిలేయకు నువ్వు నమ్మిన పనిని పూర్తిగా చేసేదాకా వదలకు నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే తలదించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు ప్రేమ అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునే పని కాదు మరొకరికి ఇచ్చే వస్తువు అంతకన్నా కాదు ప్రేమ అంటే మన మనసులో విరబూసిన అందమైన భావాల కలయిక పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపద అయినా స్నేహమైన ప్రేమ అయినా నమ్మకమైన నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఈ రెండు విషయాలు నీవు ఎవరో తెలియజేస్తుంది దేవాలయంలో దేవుని మూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ధి చాలు దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతర్శుద్ధి కావాలి నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు ఎందుకంటే బొగ్గు వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి రెండూ అవసరమే దేని విలువ దానిదే ఇష్టం లేని చోట అసలు ఉండకూడదు అది మనిషి దగ్గర అయినా సరే చేసే పనిలో అయినా సరే వెళ్ళిపోవడమే మంచిది జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం అందులో అతివిశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత లేకపోతే మునిగిపోతాం కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది బంధం బలపడాలంటే అడిగే అవకాశం చెప్పే చనువు రెండూ ఉండాలి అలసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చినాక కూడా బ్రతికితే అదిని మంచితనం కష్టపడటం మెట్లు లాంటిది అదృష్టం లిఫ్టు లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకెళ్తాయి నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు నీకు బాగా దగ్గర వారు ఎవరో తెలుసా నువ్వు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు నువ్వు ఎవరిని కోల్పోయినప్పుడు దుఃఖం కలుగుతుందో వారు గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడిపోయినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరికి హత్తుకునే మనిషి నాన ఒక్కడే ఇంచు దూరంలో ఓడిపోయినా పర్లేదు కానీ ఇంట్లోనే ఉండిపోకు ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటున కూడా తిరిగి రాదు ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు నడక నేర్చుకున్నప్పటికంటే నేర్చుకున్నాకే తప్పటడుగులు వేస్తాం ఒకరి మెప్పు కోసం ఎప్పుడూ మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోవద్దు చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి అది బంధం అయినా స్నేహమైనా గెలుపు అనేది అందరికీ అంత ఈజీగా దొరకదు కానీ గెలిచే శక్తి మాత్రం అందరిలో ఉంటుంది తప్పు చేయడానికి ఎవరు భయపడడం లేదు చేసిన తప్పు భయపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు అంతే మన్నింపు కోరిన మౌనంగా ఉన్న ఇంకా మాటలు అంటున్నారు అంటే ఇక మర్చిపోవడమే మంచిది కష్టం వస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళే మనం అన్న భావన ఉన్నవారికి ఈ జగమంతా వారి కుటుంబమే విలువ లేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా సరే చివరకు మన విలువ తగ్గేలా చేస్తారు నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్లకు నువ్వే అవసరం అనేలా చేస్తుంది కాలం అదే టైంకు ఉన్న సత్తా మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు కాబట్టి మాటలు అనే ముందు ఆలోచించి అనాలి సాటివారికి సాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం పూరుగిడుస బ్రతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు పదిలం చేసుకో పది మందిలో ఉన్నప్పుడు నీ మాటలను పదిలం చేసుకో ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు అందుకే ఒక మాట అనే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి తిరిగి చూసుకునే అంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడు గొప్పదే అది మనకు బ్రతుకు అంటే నేర్పిస్తుంది లేదా నేర్చుకోమంటుంది ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు కాబట్టి ఎవరి మనసును బాధ పెట్టకండి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు నీకు దక్కే ఫలితం నీ చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి ఆలోచన మానుకో చేసే పని మాత్రమే నీ ఆధీనంలో ఉంది కనుక నువ్వు ఏ పని చేయాలని నీ ప్రయాణం మొదలుపెట్టావో ఆ పని చేయి సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్